ఈరోజు కార్తీక దీపం ఎపిసోడ్లో దుర్గ ఫోన్స్ చేస్తూ ఉంటాడు. మౌనిక ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది. దానికి దుర్గా దీనికి ఇలా కాదు అని మెసేజ్ పెడతాడు. నువ్వు ఇప్పుడు ఫోన్ ఎత్తకపోతే నేను సౌందర్య గారికి అంతా చెప్పేస్తా అని బెదిరిస్తూ మెసేజ్ పెడతాడు. తరువాత సౌందర్య మౌనికకి మీ బాబాయ్కి ఏం కాదులే అని ధైర్యం చెప్తుంది. ఇంతలో దుర్గ మళ్ళీ కాల్ చేస్తాడు. దానికి అప్పటికప్పుడే ప్లాన్ చేసి దుర్గని ఇరికించే విధంగా ఫోన్లో కార్తీక్ సౌందర్యల ముందు మాట్లాడుతుంది. మధ్యలో కార్తీక్ మాట్లాడతా అంటే దానికి తన గుట్టు బయటపడుతుందని ఫోన్ విసిరి కొడుతుంది. తర్వాత కార్తీక్కి వాడు నన్ను ప్రేమించాడంట, పెళ్లి చేసుకుంటాడంట, లేకపోతే నిన్ను నన్ను అందరినీ కలిపి చంపేస్తా అని బెదిరిస్తున్నాడు అని చెప్తుంది. దానికి సౌందర్య వాడు ఇలాంటి వాడా అని అంటుంది. కార్తీక్ ఇక వాడు నీ జోలికి రాకుండా నేను చూసుకుంటా అని ధైర్యం చెప్తాడు. మరోవైపు దీప పనిచేస్తున్న అంగన్వాడీ ఇన్ఛార్జ్ చేస్తున్న కుట్రని కనిపెడుతుంది. ఇది నీకు న్యాయంగా ఉందా అని అడుగుతుంది. దానికి అంగన్వాడీ ఇన్ఛార్జ్ ఓ అంతా వినేశావా అని అడుగుతుంది. దానికి దీప నీ సంగతి పెద్దవాళ్ళకి చెప్తా అని బెదిరిస్తుంది. దానికి నీ దగ్గర సాక్ష్యాలున్నాయా అని అడుగుతుంది అంగన్వాడీ ఇన్ఛార్జ్. ఇంకా ఎక్కువ మాట్లాడితే నువ్వే ఇదంతా చేస్తున్నావు అని చెప్తా అని, నువ్వు కడుపుతో ఉన్నావు అని, నీ క్షేమం నువ్వు చూసుకో అని చెప్పి బెదిరిస్తుంది. దానికి దీప అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోతుంది. మరోవైపు దుర్గ మౌనిత మొత్తం చరిత్ర సౌందర్యకి అలాగే కార్తీక్కి చెప్పటానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. దుర్గ రాగానే కార్తీక్ దుర్గ జోబులో ఉన్న తాలిబొట్టు తీసి మొఖాన్న కొట్టి కార్తీక్ దుర్గని కొడుతూ ఉంటాడు. మధ్యలో సౌందర్య జోక్యం చేసుకుని మౌమిత జోలికి వెళ్లకు అని చెప్తుంది. తరువాత నేను నీ పెళ్ళాన్ని కాదు కార్తీక్ అని అంటాడు దుర్గ. దాని పేరు ఎత్తకు అని అంటాడు కార్తీక్. ఇంకా కొడుతూనే ఉంటాడు. దీపమ్మని ఏమనకు, ఆమె దేవత, ఆమెను ఏమి అనకు అంటాడు. ఇంకా కొడుతూనే ఉంటాడు. ఇంతలో ఏమైంది అని ఆనందరావు అడుగుతాడు. దానికి వీడు మౌనితను ఇబ్బంది పెడుతున్నాడు అని అంటుంది సౌందర్య. మరోవైపు మౌనిత కార్తీక్ దుర్గ ఇంటికి వచ్చిన సంగతి చెప్పి ఇక నీ జోలికి రాడు అని చెప్తాడు. తర్వాత మౌనిత ఏదో ఆలోచిస్తూ ఉంటే ఏం ఆలోచిస్తున్నావని అడుగుతాడు కార్తీక్. దానికి దీప గురించి అని అంటుంది మౌనిత. ఇప్పటికీ నువ్వు వదిలేశావని అక్కడ ఇక్కడ చెప్పి కాలం గడిపిస్తుంది, విడాకులు తీసేసుకో అని చెప్తుంది. దానికి కార్తీక్ అది ఎక్కడ ఉందో తెలియదు కదా అని అంటాడు. దానికి మౌనిత అంగన్వాడీ క్వార్టర్స్ లో అంటుంది. మౌనిత అది అక్కడ ఉన్నట్టు మీ ఇంట్లో చెప్పకు, చెప్తే మీ మామ్ దానిని ఇంటికి తీసుకువస్తుంది అంటుంది. దానితో నువ్వు కలిసి జీవించడం నేను భరించలేను అని చెప్తుంది. తరువాత కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత దీప ఇంకా సెల్ఫ్ రెస్పెక్ట్ తో కార్తీక్ అడగగానే విడాకులు ఇచ్చేస్తుంది దీప అని అనుకుని సంబరపడుతుంది. తరువాత మౌనిత ఒక రౌడీ దగ్గరకు వస్తుంది. దుర్గను చంపటానికి బేరం ఆడుతుంది, తొందరగా పని పూర్తి చేయమని పురమాయిస్తుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోయింది.